కుటుంబానికి చెందిన అక్కరాజు శ్రీదేవమ్మ ఆస్తిని ఆమె కుటుంబ సభ్యులు సంగమేశ్వర స్వామి దేవస్థానానికి దాతృత్వం చేశారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన 8 అంగణాల సొంత ఇంటిని ఆమె కుమారుడు పద్మనాభరావు సంగమేశ్వర స్వామి దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆస్తి పత్రాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. మా అమ్మ అక్కరాజు శ్రీదేవమ్మ గారి ప్రాపర్టీ, అది ఉమ్మడి ప్రాపర్టీ. అక్కరాజు వాళ్ళ వంశం నుంచి వస్తున్నప్పటికీ ఆమె ఇక్కడ చాలా కష్టాలు పడి మిగిల్చినటువంటి ప్రాపర్టీని ఈరోజు నేను సంగమేశ్వర స్వామి దేవస్థానానికి కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇవ్వడం జరుగుతున్నది. గతంలో ఇది మా అక్కరాజు వెంకటరామయ్య అని మా స్వాతంత్ర సమర యోధులు దాదాపు 1000 ఎకరాలని పోగొట్టుకున్నాం మేము. మాకు ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఆశించలేదు. అదే రకంగా ఆ వెంకటరామయ్య గారి కోడలు అక్కరాజు శ్రీదేవమ్మ అలాంటిది శేఖర ఫైజుల ఫ్యామిలీలో ఈరోజు మా అమ్మ వంతుగా వచ్చి ఇది మా అమ్మ తరఫున వాళ్ళకి అది దేవదాయ ధర్మాదాయ శాఖకి నేను వినియోగించాలని అక్కడ విజయస్వనాడు ఉభయం సక్రమంగా జరపాలని కార్తీక మాసంలో 2వ వారంలో మాకు పూజ మా అమ్మ పేరుతో మా పేరుతో మా గౌత్రికుల పేరుతో జరగాలని దీనంతా కూడా ప్రజెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఈ ప్రాపర్టీని కాపాడుకొని దీన్ని సద్వినియోగం చేస్తారని కోరుచు. దాదాపు 8 అంగణాల స్థలం కానీ కన్స్ట్రక్షన్ కానీ సుమారుగా రఫ్లీ 10 లక్షల ప్రాపర్టీ ఉండొచ్చు, సుమారుగా ఉండొచ్చు. అందులో ఆ ప్రాపర్టీ ఇస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.